గిఫ్ట్ పర్పస్లో మనకి సిరామిక్ పార్ట్స్ కావాలి, మనం గిఫ్ట్ చేయాలి అనుకుంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిరామిక్ పార్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి. ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 నుంచి కదా ఆశీష్, గిఫ్టింగ్ కోసం 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆశీష్, ఇది ఎంత ఉంది అంటే, ఇది కూడా ప్లాంటరే అండి, పులి అంటే ఏమో అనుకున్నారు, ప్లాంటరే. మీరు ఇందులో చిన్న చిన్న రుచి రుచి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సో ఆశీష్, ఇది హైడ్ మేడా, ఎంత లైట్ వెయిట్ గా ఉందండి, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇది మన ప్రైస్ ఎంత పడుతుంది? ఇది మా మీకు 899. ఇది మీరు గిఫ్ట్ పర్పస్ లో ఇవ్వడానికి మాత్రం చాలా బెస్ట్ ఐటమ్స్ అని నేను చెప్తానండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనము హ్యాండ్ తో చేసిన మెటీరియల్ కూడా ఉంది, అవి కూడా చూద్దాము. ఇందులో 3 కొలలు ఉన్నాయి, ఒక కొలే పెట్టేస్తున్నాను నేను. ఇంకేమేమి ఉన్నాయి ఆశీష్? ఇది మా జిరాక్స్ అండ్ కావు బాగా పోతుంది. కావు అయితే బాగా సెంటిమెంటల్ అండ్ గుడ్ లక్. ఫౌంటైన్ చేసినప్పుడు మీరు అటుకటి ఇటుకటి ఆవు పెట్టారనుకోండి, చాలా మంచి లుక్ వస్తుందండి. అటు నుంచి వాటర్ వస్తుంది, పక్కన ఇవి ఉంటాయి, అక్కడ మీరు డెకరేట్ చేసి పెడితే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది. చూడడానికి కూడా రియల్గా మనకి ఎట్లయితే ఉంటుందో అలా ఉంది. ఫినిషింగ్ గ్లాసి ఫినిషింగ్తో చాలా బాగుంది. నెక్స్ట్, ఇదైతే డిఫరెంట్ గా ఉంది ఆశీష్, నిజంగానే ఎవరో కళ్ళు తీసినట్టుగా, మొక్కలు చెక్కినట్టుగా ఉంది. ఏంటి ఇది? ఇది మన ప్రీటింగ్, చాలా ఫేమస్ ప్రొడక్ట్స్ అండ్ ఇది వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ సెరామిక్ ప్రొడక్ట్స్. గిఫ్టింగ్ లో ఇంట్లో డెకరేషన్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఒక పీస్ఫుల్ ఫేస్ తయారు చేశాం. మనం బుద్ధ పెడితే మనకి ఎంతైతే పీస్ఫుల్నెస్ వస్తుందో అలానే ఉందండి ఈ పీస్ కూడా. చూడండి ఎంత మంచి లుక్ వస్తుందో. మీరు ఇలా పట్టి చూస్తే నోస్ కూడా ఇలా మీకు షార్ప్ గా కనిపిస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు మీకు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే. అంటే ఆశీష్, ఇప్పుడు మనం ఎన్ని చూసాం కదా, ఎన్నిట్లో మనకి ఎంత బల్క్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇస్తారా? మన దగ్గర బల్క్ ఎంత కావాలి? 10,000 పీసెస్ దాకా ఎంతండి? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మేము తెలుసుకోవడం వాళ్ళని చేయం తీసుకుంటున్నాము. ఓకే, ఎవరైనా ఇట్లనే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? మన దగ్గర చాలా మంది కొత్త, అంటే ఇవే రేట్స్ ఉంటాయా, లేకపోతే వాళ్ళకి హోల్సేల్ ఇంకేమైనా రేట్స్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది? మన యాక్చువల్లీ మన ప్రొడక్ట్ బల్క్ దీంట్లో జనరల్ గా మన కస్టమర్స్ 100-200 పీసెస్ నార్మల్ రీటైల్ పీసెస్. సో మన ప్రైసింగ్ దాంట్లో కాదు. సో మీ క్వాంటిటీ మీద నేను బ్యారియర్ పెట్టలేదు. మీరు 1 తీసుకున్నా, 100 తీసుకున్నా ప్రైస్ అంతే బెటర్ ఆప్షన్. ఇంకా మీరు హోల్సేల్ గా తీసుకున్నా ఒకటే ప్రైస్, మీరు రిటైల్ గా తీసుకున్నా ఒకటే ప్రైస్ అండి. కాకపోతే ఇక్కడ రేట్స్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి. రేట్స్ పక్కన పెడితే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ ఏం బాగుంది? నెక్స్ట్ వచ్చి హంస. హంస చూడండి, కలర్స్ చూడండి. మనం ఈ కలర్ ఎక్కడైనా హంసని మనం చూసాము బయట, డిఫరెంట్ కలర్ ఉంది, చాలా బాగుంది. ఇందులో మీరు పార్ట్ తోటి డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఇందులోనే పెట్టాలనే లేదు. చూడండి, చాలా మంచిగా కార్వింగ్ పెట్టారు. ఇవన్నీ కూడా చేతో చేసిన సెరామిక్స్ లో యూస్ చేసిన కలర్ కూడా సింథటిక్ కలర్, సింథటిక్ కలర్ ప్లాంట్ బేస్డ్ కలర్స్ ఉంటుంది మన క్రాకరీ, సిరామిక్ క్రాకరీ కానీ పాట్స్ కానీ. సో మీకు ఎలాంటి టాక్సిక్ అండ్ లేట్ ఎలిమెంట్స్ అంటే, అయితే నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తానండి. జనరల్ గా మనం కుండ చూసేటప్పుడు మనం ఇలా కొట్టి చూస్తాం కదా, ఇది లైట్ వెయిటా కాదా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, చూడండి ఎంత లైట్ వెయిట్. ఇలా లైట్ వెయిట్ ఉంటేనే సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ రాదండి. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి అండి పెళ్లి కొడుకు లాగా వస్తా చేసి కూర్చోబెట్టినట్టుగా ఉంది. ఇందులో మీరు మామూలుగా చిన్న చిన్న స్నేక్ ప్లాంట్స్, తర్వాత ఏమంటారు సప్లైన్స్ కి చాలా బాగుంటుంది. ఇంకోటి స్పైడర్ ప్లాంట్ కూడా బాగుంటుంది. ఇది మీ బాస్కెట్ లో స్పైడర్, ఇది గ్రాస్, గ్రాస్ బాగుంటుంది. ప్రతి దానికి డ్రైనేజ్ హోల్ ఇచ్చారండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్లేట్స్ కూడా వస్తాయి, ప్లేట్స్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఇది తీసుకొని మనకి ఎక్స్ట్రా ప్లేట్ కావాలంటే ప్లేట్స్ తోనే ఇస్తాం, ప్లేట్స్ తోనే ప్లేట్స్ తోనే ఇస్తాం. ఇంకేంటండి, బొంపర్ ఆఫర్ మనకి ఇస్తాయి, అది కూడా చూడండి ఎంత బాగుందో. అది వుడ్ ఫినిష్ ఉందో, ఇది గ్లాస్ సేఫ్ కానీ చాలా బాగున్నాయండి. నేను చెప్పాను కదా దీన్ని ఎలా చెక్ చేసుకోలేదు, ఎలా లైట్ వెయిట్ ఉంటుందంటే జస్ట్ ఇలా మీరు ఇలా చేశారంటే మీకు తెలిసిపోద్ది. చూడాలి
అదే ఇంకోటి ఏంటండి, ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలండి, మీరు సిరామిక్ లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, థిక్ ఉన్న సిరామిక్ లో మీరు ఏ ప్లాంట్ పెట్టకూడదండి. ఎందుకంటే దాంట్లో ఎయిర్ అనేది అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు, అప్పుడు మీకు రూట్ రాడ్ వచ్చేసి ప్లాంట్స్ చనిపోతాయి. ఇలాంటి సిరామిక్ లో మీరు ప్లాంట్స్ పెడితే అప్పుడు మీ ప్లాంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ విషయం ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు టైం వచ్చింది చెప్పేసి. మనం ప్లాంటర్స్ లో శంకులు పెట్టుకుంటే కూడా మనము పెద్ద ప్లాంటర్ ఉంటుంది కదా, అంటే పాట్ ఉంటుంది కదండి, దాంట్లో ఇదొకటి పెట్టేసి దీంట్లో ఏదైనా మామూలుగా ఒక షో పీస్ లాంటిది పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. లేదా ఇలా కూడా మీరు ప్లేస్ చేస్తే పాటికే మంచి లుక్ వస్తుంది. మీరు దీంట్లో ప్లాంటే పెట్టాలని ఏం లేదు, చాలా బాగుంది అసలు పీస్ లో. డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే చూస్తుంటే అన్ని కొనాలనిపిస్తుంది, తప్పుడు బడ్జెట్ కావాలి కదా. ఇవేంటి ఆశీస్? ఎగుమతి మెటల్ పాట్స్ ఉంటారు, ఇది ఇండోర్స్ కోసం బాగుంటుంది, పాటింగ్ పాట్స్ చేసి పెట్టుకోవడానికి, డెకొరేషన్గా వాడుకోవడానికి. ఇప్పుడు ప్లాంట్ లాగా వాడడం కాదు, చాలా మందికి యాక్సెసరీ లాగా ఉంటుంది ఆ బాత్రూమ్. సో ఇప్పుడు మన యూస్ అండ్ రిక్వైర్మెంట్ తెలుసా, చూడండి ఇది ఎంత బాగుందో. దీంట్లో మీరు డైరెక్ట్గా పాట ఇందులో పెట్టేసి పెట్టండి, దీంట్లో మీరు సాయిల్ వేసేసి దాని వాటర్, దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒక పాట్లో ప్లాంట్ పెట్టేసి దీంట్లో డైరెక్ట్గా పెట్టేస్తే కూడా మీకు డెకరేషన్ పీస్ లాగా చాలా బాగుంటుంది. అంటే దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది కలర్ పోదు ఆశీష్, ఇది కలర్ పోతుంది, పోదని కాదు కానీ రస్టిక్ ఫినిష్ ఇచ్చాను. సో దీన్ని జస్ట్ కడిపట్టతో వైప్ చేస్తే ఇవన్నీ కూడా మనకి మెటల్ క్లాత్. ఇది చూడండి మీరు చదివేటప్పుడు మీరు టేబుల్ పైన పెట్టేస్తారు కిచెన్ లో, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పార్ట్స్ ఇక్కడ చూడండి, మనకి ప్లాస్టిక్ పెట్టారు కానీ ఎంత మంచి లుక్ వచ్చిందో. మీరు రియల్ గా ఇలా చిన్న పార్ట్ రెండు ఒకటి తీసుకొని దీంట్లో పెట్టుకున్నారంటే మంచి లుక్ వస్తుంది మన ఇంటికి. ఇంకా ఆశీష్, ఇది యూనిక్ పీసెస్ అనేవి చూడండి, ఇక్కడ చాలా కష్టం దొరకడం ఇంత యూనిక్ పీసెస్. ఇది పక్కన పెడితే దీని కలర్ చూడండి, సీ గ్రీన్, సీ గ్రీన్ కలర్. ఈ కలర్స్ మనకు దొరకడం అంటేనే గగనం. ఇవన్నీ కలర్స్ ఇక్కడ వీళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు. మన గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇంత మంచి ప్రీమియం లుక్ వచ్చే పార్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు షాప్ విజిట్ చేసిన మీరు చాలా కొనుక్కెళ్తారండి. ఇంకేమున్నాయి ఆశీష్? గార్డెన్స్ పెట్టారు, వాటరింగ్ కోసం. ఇంట్లో కూడా మీకు రెగ్యులర్ గా బయట కలర్ వి దొరుకుతాయి, మనకు కొద్దిగా ప్రింటెడ్ లో చేయించాలి. సో ఇప్పుడు ఇది చూస్తే గార్డెన్ పేరెంట్స్ డిఫరెంట్ ఉండాలని ఇలాంటి చూసాను. చూడండి మీరు ఇంట్లో అవుట్డోర్ ప్లాంట్స్ కాకుండా ఇండోర్ ప్లాంట్స్ పెట్టే వాళ్ళకి మంచి యూజ్ అండి. దానికి ఎక్కువ వాటర్ చేస్తే ప్లాంట్స్ పాడైపోతాయి, అవన్నీ మీకు తెలిసిందే, నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. ఇలాంటి వాటితో మనం వాటరింగ్ చేసామనుకోండి చాలా బాగుంటుంది, ఎక్కువ వాటర్ పోయడానికి కూడా మనకు కుదరదు, దీని నాజిల్ అనేది చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది మంచిగా వాడుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ కి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయా? టూ వెరైటీస్, టూ సైజెస్ బస్. ఇందాక మనం చూసింది లైట్ వెయిట్ అని చెప్పారు కదండి, జనరల్ గా మనకు దొరికేది ఈ సిరామిక్ పార్ట్స్ అండి. ఈ సిరామిక్ పార్ట్స్ నేను లిఫ్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బరువుగా ఉందో. ఈ బరువు తోటి మనం పెడితే మన ప్లాంట్ కు ఉన్న రూట్స్ అనేవి పాడైపోతాయండి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేసి అడుక్కోనండి, అవి బాగుంటాయి. ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇవే కావాలి అనుకుంటే ఇవి కూడా తీసుకోండి, కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం అవి బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కూడా చూసారు కదా. అయితే నాకు ఇంకొక పీస్ మంచిగా కనిపిస్తుందండి, చాలా బాగుంది, చాలా మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టండి ఎంత లుక్ వస్తుందో. అయితే మీకు తెలిసిన మీకు దగ్గరున్న మంచి ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఒక ప్లాంట్ పెట్టేసి ఇస్తే ఇంతే అండి. మీకు టెరకోటా పార్ట్స్ కానివ్వండి, ప్రీమియం పార్ట్స్ కానివ్వండి, అలానే స్టాండ్స్ కూడా మీకు వీడియో కావాలంటే మీకు స్క్రీన్ పైన వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.